హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది హెయిర్ ప్యాక్ వీడియో. మన ఛానల్లో మీరు ఆల్మోస్ట్ చాలా హెయిర్ ప్యాక్ వీడియోస్ చూసే ఉంటారు. సో అవన్నీ కూడా నా హెయిర్ మీద ట్రై చేసి రిజల్ట్ బాగుంటేనే నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఈ రోజు కూడా అంతే, హెయిర్ గ్రోత్ అవ్వడానికి సూపర్ ప్యాక్ అని చెప్పాలి ఇది. సో చాలా త్వరగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. నాకైతే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏ హెయిర్ ప్యాక్ చూపించినా కూడా తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇదైతే చాలా బాగుంది, గ్రోత్ కూడా చాలా బాగా అవుతుంది. సో రిజల్ట్ కూడా చాలా బాగుంది, తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. సో ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేయండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతులు. మెంతులు వచ్చి హెయిర్ కి చాలా అంటే చాలా మంచిది. మీ హెయిర్ కి ఎంత కావాలో అంత మీరు మెంతుల్ని ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టాలి. సో ఇక్కడ నేను వాటర్ వేసి నానబెడుతున్నా. మార్నింగ్ కల్లా ఇది చాలా మెత్తగా అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఈ మెంతుల్ని ఉడికించాలి, అది కూడా హై ఫ్లేమ్ లో. 5 to 10 మినిట్స్ వరకు ఉడికితే చాలు. సో దాని తర్వాత మీరు ఆఫ్ చేసేయండి. కాసేపు అయిన తర్వాత ఇది చల్లారుతుంది. సో వాటర్ కింద పడేయకుండా ఓన్లీ మెంతుల్ని మీరు తీసి మిక్సీలో పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసేటప్పుడు ఈ వాటర్ అన్నది పనికొస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అది వాటరీగా ఉందనుకుంటే కనుక ఈ వాటర్ హెయిర్ వాష్ చేసేటప్పుడు కండిషనర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మిక్సీలో పేస్ట్ చేసిన తర్వాత మనం హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. 1 to 2 అవర్స్ వరకు హెయిర్ లో అలాగే వదిలేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో హెయిర్ ప్యాక్ అన్ని వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూడొచ్చు ఎలా ఉందో. సో షైనీగా ఉంది, స్మూత్ గా కూడా ఉంది. సో లెంత్ చూపిస్తాను, నాకైతే కొంచెం పెరిగినట్టే అనిపిస్తుంది. నేను వచ్చి వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఈ హెయిర్ ప్యాక్ ని ట్రై చేస్తున్నా. సో చూద్దాం ఎంత వరకు. ఒక 3 మంత్స్ కనుక మనం కంటిన్యూస్ గా యూజ్ చేసి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నా హెయిర్ లెంత్ మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉందన్నది. సో ఫ్రెండ్స్ చూసారుగా, హెయిర్ గ్రోత్ అవడానికి ఓ మంచి హెయిర్ ప్యాక్ అనే చెప్పాలి. సో తప్పకుండా అందరూ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.